ఉటకల్ ప్రగారంగానే విలేజ్ ప్రెసిడెంట్ ఒక పేరు తీయాలి. ఏం పేరు తీయాలి? సర్పంచ్ అన్నావా? సర్పంచ్ ఎంపీడీస్ పేరు తీశారు అన్నారా? అడుగు ఎంపీడీస్ పేరు తీశారు. ఆ పేరు తీయలేదు. మాట్లాడుతున్నావా? ఏం చేస్తావు నువ్వు? నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు నాకు చెప్పు. నువ్వేం చేస్తావు మరి? నువ్వు నాకు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నీ గ్రామ సభకి నేను రావద్దని ఎట్లా అంటావు నువ్వు? గ్రామ సభలో ప్రజల సమక్షంలోనే అవుతుంది అది. ఒకవేళ మీరు సర్పంచ్ గారు చెప్తున్నట్టు గ్రామ సభలో ఆల్రెడీ 50 హౌజెస్ మనకి ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు కాబట్టి కడెంలో 50 హౌజెస్ అనేది 200లో 50 హౌజెస్ ఇక్కడ కన్యాపురం వాళ్ళకి ఇద్దాము అనేది ఆ లిస్ట్ ఎంఆర్ఓ గారు పెడతారు. అందులో అర్హులు అనర్హులు అనేది మీరు గ్రామ సభలో గ్రామ సభ ప్రజలందరూ కూడా గ్రామ ప్రజల సమక్షంలోనే మీరు డిసైడ్ చేస్తారు. ఎమ్మెల్యే డిసైడ్ అయ్యి ఇక్కడ 50 ఇళ్ళు ఇవ్వాలనేది కోరిక మాకుండే ఇక్కడ పట్టాలిప్పి అనే కోరిక ఉండే పట్టాలిప్పించాం, ఇల్లులు ఇప్పిస్తున్నాం. మొన్న మునిగినప్పుడు కూడా పాపం వాళ్ళు బియ్యాలు బియ్యము అవన్నీ ఎత్తుకొని ఇక్కడ వచ్చారు. నాకు ఎదురుగా చెప్పకు కలెక్టర్ కి చెప్తున్నా నీ బాధ ఏంటి? నీ బాధ నేనే తీసుకొచ్చాను, మీరు కూడా మాట్లాడచ్చు. మీ ఊరేంటి? నీ సొంత ఊరు? నేను ఒక ఖానాపూర్తి ఒక ఎమ్మెల్యే, నీ ఊరికండి రావద్దని ఎట్లా అంటావు? గెలిపించా ఏం తిరిగిందా? అది నువ్వు రావచ్చు అని చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అక్కడ ఆడవాళ్ళు తల ఊపుతున్నారంటే అర్థం చేసుకో. అక్కడ నుంచి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకేవాళ్ళు ఇవ్వాలి. ఆడపిల్లైనా రోడ్లు అయితే ఇక్కడ కూడా ఇల్లు ఎవరకు ఉన్నది ఏం లేదు. ఇంకేవాళ్ళు మీరు కొట్లాడు వాళ్ళు. ఆయన ఆ రోజు నేను అది కాదు, నేను చెప్పేది ఏది? ఆయన చెప్పేది ఏంది? ఒక ఎమ్మెల్యే కలెక్టర్ ఆయన ఊరికి రావద్దా? ఏం ఉద్దేశం? ఉద్దేశం ఏంటి మరి? మరి ఎట్లా మాట్లాడుతున్నావా? ఏం చేస్తావు నువ్వు? నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు నాకు చెప్పు. నువ్వేం చేస్తావు మరి? నువ్వు నాకు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నీ గ్రామ సభకి నేను రావద్దని ఎట్లా అంటావు నువ్వు? కలెక్టర్ ముందు నువ్వు ఎట్లా అంటావు? నా ఊరు నేను ఎట్లా అంటావు? నీ ఊరు ఎట్లా అంటావు? నీ కలెక్టర్ ముందు నేను కలెక్టర్ ని ఇక్కడ గ్రామ సభ కోసం తీసుకొచ్చా, పేద ప్రజలకి న్యాయం చేయాలని తీసుకొచ్చా. నీ పేరు రాలేదు ఉండొచ్చు, నేను దాంట్లో మర్చిపోయిన జీవనన్నం చూశాను. ఎమ్మెల్యేకి నువ్వు కలెక్టర్ నా ఊరు అని ఎట్లా అన్నావు? ప్రజలకి మిమ్మల్ని పిలిచినందుకే మిమ్మల్ని మేము గెలిపించాము, అది మర్చిపోకు. మీ ఎంబడి కాదు, మిమ్మల్ని మేము గెలిపించాం. మా పార్టీ తరఫున